ఉద్యమంలో కోదండరాం పాత్రను కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ నాయకులు కూడా కాదనలేరు. తెలంగాణ ప్రజల్లోనూ కోదండరాం అంటే ఉద్యమ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. రాజకీయాలను పక్కన పెడితే కోదండరాం అంటే గౌరవించని వారు చాలా అరుదు. నిరుద్యోగ యువత అయితే కోదండరాం సార్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న సర్కార్ కొలువులను భర్తీ చేయాలని కోదండరాం ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. నేరుగా పోరాటం చేసేందుకు ముందుకు వచ్చి కొలువుల కొట్లాట సభను ఇందిరా పార్కులో పెడతానంటే సర్కార్ అనుమతి ఇవ్వలేదు. అంతేందుకు ఇందిరా పార్కు నుండి ధర్నా చౌక్ ని ఎత్తేశారు. చేసేదేమీ లేక కోదండరాం కోర్టు నుండి అనుమతి తెచ్చుకొని సభ పెట్టారు. ఆ సభకు కూడా చేసిన ఆటంకాలు అన్ని ఇన్ని కావు. కానీ ఇప్పుడు అదే డిమాండ్ తో వైఎస్ శర్మిల 3 రోజుల దీక్షకు రెడీ అయ్యింది. టిఆర్ఎస్ బి టీమ్ గా శర్మిల పార్టీ పెడుతున్నారన్న ప్రచారం జోరుగా ఉన్న సందర్భంలో శర్మిల దీక్షకు ఇందిరా పార్క్ వద్ద అనుమతి ఇస్తారా? కానీ మరోసారి నిరుద్యోగ సమస్య మాత్రం తెరపైకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.